పవన్ రేణుదేశాయ్ ఇద్దరి ప్రేమ పెళ్లి విడాకులు అన్ని సెన్సేషన్ అనే చెప్పాలి. పవన్తో డైవర్స్ తీసుకున్న తర్వాత రేణు ఎన్ని ఇబ్బందులు పడిందో తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ తెలిపింది. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం సెలబ్రిటీస్ లైఫ్లో ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉండవని, కానీ అది తప్పని మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ జీవితం సంతోషాలతో నిండిపోవాలి. కానీ పాపం రేణు తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే అయ్యో అనకుండా ఉండలేము. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనస్తత్వం కారణంగా రేణు తన లైఫ్లో ఎంత సఫర్ అయిందో స్వయంగా ఆమె తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుండి విడిపోవాల్సి వచ్చింది. అయితే డైవర్స్ తీసుకున్న సమయంలో తను ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని, పిల్లలకు మాత్రం కొంత ఇచ్చారని, డైవర్స్ తర్వాత అమ్మా నాన్నల దగ్గర సపోర్ట్ ఉంటుందని భావించి అక్కడికి వెళ్లిన ఆమెకు చాలా చేదు అనుభవం ఎదురైందని, తన తండ్రి ఏదో ఉద్యోగం రీజన్గా చెప్పి లండన్ వెళ్లిపోయారని, పూణేలో తనకు ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ లేరని, ఎవరూ లేక అప్పటి నుండి ఇద్దరు చిన్నపిల్లలతో ఒంటరి జీవితాన్ని గడిపానని, సరిగ్గా అదే సమయంలో తనకు ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని, దాని నుండి కోలుకునేలోపు మళ్లీ హార్ట్కి వేరే సమస్య వచ్చిందని చెప్పుకొచ్చింది రేణు. అయితే తన హాస్పిటల్లో ఉన్నప్పుడు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండేవాళ్ళని, అలా అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథల్లాగా తన పిల్లలు ఉండిపోవాల్సి రావడం చూసి తనకు చాలా బాధ కలిగిందని రేణు చెప్పింది. ఆ తర్వాత తాను మళ్లీ మరాఠీ సినిమాల్లో బిజీ కావడం జరిగిందని, కానీ అప్పటి వరకు తను ఎన్ని కష్టాలు పడిందో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుందని రేణు చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకునేసరికి ట్విట్టర్లో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని, అది తట్టుకోలేకే ట్విట్టర్కి గుడ్ బై చెప్పానని చెప్పుకొచ్చింది రేణు. అయితే జీవితంలో ఎదురైన కష్టాలను ఎంతో ధైర్యంగా ఫేస్ చేసిన రేణుకి ఇప్పటి నుండి అయినా సంతోషకరమైన ప్రశాంతమైన జీవితం దక్కాలని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.